Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు రైతుకు ఒక భరోసా ఇచ్చింది లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రభుత్వం మీద ఒక క్రెడిబిలిటీ, ప్రభుత్వం ఏదైనా చెబితే చేస్తుంది, ప్రభుత్వం ఏదైనా మాటిస్తే నిలబడుతుంది, రైతులు ఈ మాదిరిగా చేస్తే రైతులకు మంచి జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఈరోజు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా దాదాపుగా ఈ నెలాఖరుకు మనందరి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో ఈ నెలాఖరు దాకా లెక్కేస్తే మేనిఫెస్టో అంటూ ఒకటి ప్రజలకు చూపించి ఎన్నికల హామీలు ఒక పేపర్ మీద పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చట్టబుట్టకు పరిమితం కాకుండా ఎన్నికల మానిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల వేళ ఇచ్చిన లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి దాదాపు ఇప్పటికే 90% వాగ్దానాలు అమలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మాటకు అంతగా కట్టుబడ్డాం కాబట్టి నా పాదయాత్ర ప్రారంభానికి 3 ఏళ్ళైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా కూడా గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలన్నీ కూడా ఇవి, మేము ఇచ్చిన వాగ్దానాలు దాదాపుగా 90% అమలు చేయబడ్డాయి అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని ప్రజాప్రతినిధులు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తున్నాం. అందులోనే భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి ఈరోజు అమలుకు శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల వేళ చెప్పకపోయినా కూడా రైతుల బాగు కోసం ఇది ఎంత అవసరమో గమనించి ఈ కార్యక్రమానికి రైతు భరోసా కేంద్రాలను తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా నవరత్నాల్లో మొట్టమొదటి వాగ్దానమైన రైతు భరోసాను 12,500 నుంచి 13,500కు పెంచి 4 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు ఇస్తామన్న చెప్పింది 5 ఏళ్లకు వర్తింపజేస్తా ఉన్నాం. వరుసగా 2వ ఏడాది కూడా రైతు భరోసా సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయగలిగామని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ సందర్భంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో చేయగలుగుతా ఉన్నామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. దేశ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా రాష్ట్రంలో దాదాపుగా ప్రతి 3 కుటుంబాలలో ఒక కుటుంబానికి, అంటే దాదాపుగా 50 లక్షల పైచిలకు పైగా మందికి రైతు భరోసా సొమ్మును అందించగలిగాం. ఈరోజు సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14,58,000 మంది రైతులకు 0% వడ్డీ వర్తింపజేసేలా, వారు కట్టాల్సిన వడ్డీని ప్రభుత్వమే కట్టే పథకం కింద వారి ఖాతాల్లోనే 2019 ఖరీఫ్ పంటకు సంబంధించి 510 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జమ చేస్తా ఉన్నాం.
రైతు భరోసాగా పెట్టుబడి సాయం అందించడంతో పాటు బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీని కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వం మాత్రమే ఈ మాదిరిగా చేస్తా ఉందని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా గతంలో ఏం జరిగిందో రైతులందరికీ మనందరికీ కూడా చూశాం రైతులందరికీ ఇంకా బాగా నష్టపోయిన పరిస్థితుల్లో తెలుసుకున్న పరిస్థితులు కూడా గమనించాం రుణమాఫీ వాగ్దానం ఎలా చేశారో ఎలా అటకెంకిచ్చారో మనమంతా కూడా గమనించాం అది చేస్తారని రుణాలు కట్టని రైతులు చివరికి సున్నా వడ్డీకి కూడా అర్హత కోల్పోయారు ఆ భారం రైతులే భరించాల్సి వచ్చింది 2014-15 లో అయితే ఆ రుణమాఫీ అవుతుందేమో అన్న ఆశతో రైతులు డబ్బులు కట్టకపోయినందువల్ల వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతుంది అని ఆశించి అది కూడా నిరాశ మిగిలింది అలా ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగలగా పోని ఆ తర్వాత అయినా కూడా గత ప్రభుత్వం సున్నా వడ్డీ కట్టిందా అని చెప్పి చూస్తే 2014-15 2015-16 రైతులు కట్టక 2017 నుంచి 2019 వరకు మూడేళ్ళు గత ప్రభుత్వం సున్నా వడ్డీ మీద పెట్టిన బకాయిలు చెల్లించక ఏకంగా 1180 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడితే రైతుల మీద బాధ్యతతో మమకారంతో ఆ బకాయిలన్నింటినీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను ఈ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు పరిహారాన్ని ఆ సీజన్ ముగిసే లోగానే ఇస్తాము అన్న మాటకు కట్టుబడి ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల వల్ల పంట నష్టమైన దాదాపుగా 166,000 మంది రైతు కుటుంబాలకు 135.73 కోట్ల పంట సహాయాన్ని ఇదివరకే అందించాం అక్టోబర్లో కురిసిన వర్షాలకు అంటే మొన్న నెలలో కురిసిన వర్షాలకు అంటే గత నెలలో జరిగిన పంట నష్టానికి పంట గత నెలలో జరిగిన వర్షాలకు జరిగిన పంట నష్టానికి కూడా రైతులకు అక్షరాల 197,525 మంది రైతు కుటుంబాలకు 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈరోజే విడుదల చేస్తా ఉన్నామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను లక్ష వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులందరికీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని వర్తింపజేశాం అర్హత ఉండి కూడా ఒకవేళ పొరపాటున వడ్డీ లేని రుణాలు తమకు అందలేదని రైతులు ఎవరైనా కూడా భావిస్తే రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవచ్చు ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా బ్యాంకుల ద్వారా ఏదైనా తప్పిదం జరిగినా కూడా ప్రభుత్వం కలగజేసుకుని బ్యాంకులతో మాట్లాడి సిచ్యువేషన్ రిపేర్ చేసి ప్రభుత్వం సహాయం అందిస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ రైతుకైనా అటువంటి పరిస్థితి ఏదైనా ఉందనంటే లిస్టులు గ్రామ సెక్రటేరియట్లో రైతు భరోసా కేంద్రాల దగ్గరే డిస్ప్లే చేస్తారు సోషల్ ఆడిట్ కొరకు ఆ లిస్టులు చూసుకోవచ్చు ఇంకా ఎవరికైనా పొరపాటున మిస్ అయిపోయి ఉంటే కూడా గ్రామ రైతు భరోసా కేంద్రాల దగ్గర సంప్రదించవచ్చు లేదా వాలంటీర్కైనా చెప్పొచ్చు వాలంటీర్లు వెళ్ళి రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ సమస్యను తీరుస్తారు లేదా 1-5-5-2-5-1 టెలిఫోన్ నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఇవన్నీ కూడా ఈ వెసులుబాట్లన్నీ కూడా ప్రభుత్వం కలగజేస్తూ ఉందని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మన ప్రభుత్వం ప్రతి పథకం కూడా అర్హత ఉండి ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం
అందులో భాగంగానే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ నెలలోనే దాదాపుగా ఒక వారం రోజుల పాటు గతంలో కూడా ఏదైతే మనం పథకాలు ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ కూడా ఎవరైనా పొరపాటున అర్హత ఉండి కూడా అందని పరిస్థితి ఎవరికైనా ఉంటే ఇంకా ఒక నెల రోజుల పాటు గడువు ఇచ్చి వాళ్ళందరికీ కూడా వర్తింపజేశామన్న సంగతి మీరే చూశారు ఈ నెలలోనే వారం రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని జరిపాం అదే విధంగా ఇక్కడ కూడా ఏదైనా ఎవరికైనా పొరపాటున ఉంటే ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ప్రతి రైతన్నకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు మంచి జరుగుతుందని మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా అండగా నిలబడేందుకే దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం వీటికి సంబంధించి మన గ్రామాలలో పక్కా బిల్డింగులు కూడా నిర్మాణం కూడా మీ కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అందరికీ అండగా ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు వేయించే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అని కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరికైనా వారికి సంబంధించి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా పెట్టిన 8,655 కోట్ల బకాయిల్ని చెల్లించిన ప్రభుత్వం కూడా మనదే అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధాన్యం సేకరణ బకాయిలు గత ప్రభుత్వం 960 కోట్ల రూపాయలు పెట్టిపోతే విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన మరో 384 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిపోతే రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న 1,180 కోట్ల రూపాయలు వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వం రైతులకు కట్టకుండా ఇవన్నీ కూడా మీ బిడ్డగా రైతుల పక్షపాతిగా ఇవన్నీ కూడా ఈ బకాయిలన్నీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం అడుగులు ముందుకు వేస్తే అలా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది కేవలం 58% ఫీడర్లలో మాత్రమే పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉంది మిగిలిన 42% ఫీడర్లలో చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అని చెబితే ఆ 1,700 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతోనే ఖర్చు చేసి ఈరోజు దాదాపుగా 90% పైచిలుకు ఫీడర్లలో ఇప్పటికే పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితిలోకి తీసుకుని రాగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ నెలాఖరు లోపల బహుశా మిగిలిన 10% కూడా కంప్లీట్ అవుతాయని అధికారులు చెప్తా ఉన్నారు రైతుల తరపున బీమా ఇన్సూరెన్స్కు సంబంధించి బీమా ప్రీమియం కూడా పూర్తిగా రైతుల తరపున మన ప్రభుత్వమే చెల్లిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను